ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్. నమస్తే ప్రదీపన. అన్నా నమస్తే. నా పేరు భరత్ అన్న. భరత్ అన్న ఏం చేస్తుంటావు? నా డిగ్రీ సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? శ్రీవేద. శ్రీవేద ఇది శ్రీ మేద. నీది శ్రీవేద? అవునా. అట్లా చెప్తే ఆయనకి అలా అనిపించి శ్రీమేద అన్నాడా? వెళ్తుంటారు బాబు అప్పుడప్పుడు. ఎక్స్ ఫర్ క్షీరం. ఆవిడెవరు? ఆవిడెవరు? క్షీరం అంటే పాలు, క్షౌర్యం అంటే గొరగడం. నేను సెలూన్కి వెళ్ళినప్పుడు ఒక పాల ప్యాకెట్ షుగర్ తీసుకొని వెళ్తాను. నేను కొట్టినావు బట్టి కొట్టినావులే. నేను సెలూన్కి వెళ్ళినప్పుడు ఒక పాల ప్యాకెట్ చక్కెర తీసుకొని వెళ్తాను. అదేందో భయ, నేను పాలు తాగంది కటింగ్ చేపించుకున్నా చేపించుకున్నట్టు అనిపించదు. ఓకే, అందుకే ఎంచక్క పాలు తాగి కటింగ్ చేపించుకుంటా. ఇది నా హాబీ. ఇచ్చ అంటారు సార్ ఇది? టాబ్లెట్లు వాడాలి, ఇలా వదిలేయకూడదు. ఇది వేరే పాలు అది కటింగ్ చేయించుకోడు. హాయ్ ప్రదీప్, నా పేరు ఖ్యాతి. ఇలాంటి వాడు విని నేను నీకు ఒక చిన్న కథ రాశాను. పీఫర్ పోకిరి రాజా గోకుడు రాణి. టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందమ్మా. పోకిరి అనే రాజ్యానికి రాజు పోకిరి రాజు, గోకుడు అనే రాజ్యానికి రాణి గోకుడు రాణి. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. రాజుకి దురద ఉండేది అన్నమాట. ఒక రోజు రాణిని గోకం అనేవాడు. ఒక రోజు రాణికి కోపం వచ్చి కత్తితో గోకింది. రాజు తోలు ఊడిపోయింది. ఎలా ఉంది ప్రదీప్ నా కదా? మ్యాస్టిస్, నీ తెలివితేటలు తగ్గట్టే ఉంది అసలు. హాయ్ ప్రదీప్, నా పేరు సౌందర్య. సౌందర్య, హ్యాపీ యుగాది. ఆర్ ఫర్ రాత్రి అయితే ఆనందం, పగలైతే మాయం. చాలా మంది మగవాళ్ళు రాత్రి టానిక్ లో వాటర్ కలుపుకొని తాగుతారు. అదేంటో వాళ్ళు కాజలు కవ్వించినట్టు, రాశిఖండ రమ్మని పిలిచినట్టు తెగ ఆనందపడతారు. పొద్దున్న లేచి చూస్తే వాళ్ళు మాయమైపోతారు. మరి వారి కోసం టానిక్ మళ్ళీ తాగుతారు. ఎంగిలాకులు నాకే కుక్క, నీకెందుకురా నా లెక్క. ఈ డైలాగ్ ఎప్పుడు వాడాలనిపిస్తుంది అంటే, కొంతమంది వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కంటే పక్కన వాళ్ళ లైఫ్ లో చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ అమ్మాయి ఏ డ్రెస్ వేసుకుంది, ఏ మొబైల్ వాడుతుంది, ఎవరితో చాటింగ్ చేస్తుంది, ఆన్లైన్ లో ఎంతసేపు ఉంటుంది, ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు నాకు ఈ డైలాగ్ వాడాలనిపిస్తుంది. ప్రాక్టీస్ చేస్తున్నాడు. నేను ఎప్పుడు చూసినా అబ్బాయి చెప్పు నాన్న, ఇప్పుడు చెప్పు. హాయ్, మీ పేరు? శివ. శివ దా కింద దా. శివ, ఇప్పుడు మనందరి కోసం అద్భుతమైన నృత్య ప్రదర్శన చేయబోతుంది. సూపర్. కానీ లాస్ట్ అది వాయించో ఏంటి? భలే వచ్చింది భయ్, అడిగానని చెప్పి అందరినీ. థ్యాంక్ యూ. ఎస్ ఫర్ సగం కాలిన చుట్ట, అప్పుడే నేను పుట్టా. నేను ఒక కారణ జన్మని భయ. ఎలా అంటే, మా తాత చుట్ట కాల్చేవాడు భయ. ఎంతో ఇష్టం, ఇంకా పిచ్చిగీట. ఒకసారి సగం చుట్ట కాల్చి చనిపోయాడు భయ, అప్పుడే నేను పుట్టాను భయ. ఓ నో, ఇది నా జన్మరాశం భయ్య, ఎవరికి చెప్పదు ప్లీజ్. నేను ఎవరు చెప్పను ప్రామిస్, నువ్వు ఎవరు చెప్పకు ప్రామిస్. ఓకే డీల్. ఓకే భయ్య. ఎస్ ఫర్. హలో ప్రదీప్ భయ్య. హాయ్. హాయ్, ఏమైంది కోపంగును? అంతా ఓకే. పేరు? కళ్యాణ్. కళ్యాణ్, సమ్మర్ లో చెమటగడ్డలు, అర్జున్ రెడ్డి ఐస్ గడ్డలు. నీ ప్రశ్న నాకు అర్థమైంది. సమ్మర్ లో చెమటగడ్డలు చాలా ఇబ్బంది చేసావు భయ్య, దానికి అర్జున్ రెడ్డి ఐస్ ముక్కలు విసిరి చాలా ఇసిరితే చాలా హై ఉంటది భయ్య. చెప్పాడా? అడిగాడా? ఫర్ సపోజ్ డెఫినెట్గా ఎవరో అంటే ప్రతి ఇళ్ళలో పెట్స్ ఉండి ఉంటాయి. ఏదో ఒక ఏజ్లో మనం రోడ్డు మీద వెళ్తే కుక్కపిల్లని తెచ్చి ఇంట్లో పెట్టేసి ఉంటాం, తర్వాత మమ్మీ రెండు పీకిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని బయట పెట్టేసి ఉంటాం. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పెట్స్ని చాలా మంది పెంచుకుంటారు. ఒకవేళ మీకు ఆప్షన్ ఇస్తే క్రేజీగా ఏ యానిమల్ని పెంచుకుంటారు? హాయ్ భయ్యా, ఐఎమ్ సురేష్. బ్రదర్స్ ఉన్నారా? రమేష్. బ్రదర్ మహేష్. మహేష్,
నేను ఒకవేళ పెంచుకుంటే పెట్టాను మళ్ళీ ఎద్దును పెంచుకుంటాను. ఎందుకు? అది గాడి చాకరీ చేసి మంచి పేరు తెచ్చుకుంది వాళ్ళని నేను కూడా అలా చేసుకున్నాను. జిటాక్సిన్ 650 అని ఉంటుంది బా టాబ్లెట్. మార్నింగ్ 2 వేసుకున్నావు అనుకో ఇలాంటి థాట్స్ రాకుండా ఉంటాయి. 3 వేసుకుంటా బా. నీకు సరిపోతాయి 3 అయితే కరెక్ట్ నీకు. హాయ్ ప్రదీప్ అయ్యా. హాయ్ గలసక్క. నా పేరు శ్రీకాంత్. నేను కొండ చిలువని పెంచుకుంటాను. కొండ చిలువ? దాని పేరు సనీల అని పెడతాను. రోజు దాన్ని చుట్టుకొని పడుకుంటా. కష్టం సరే అయితే. ఓ పార్థిప్ అన్న మంచిగున్నావా? ఇప్పటి వరకు మంచిగా అన్న. నేను ఒక డైలాగ్ చెప్తా నీకు. ముందు పేరు? నా పేరా? నా పేరు మోహన్. మోహన్ మంచిగున్నావా? అస్సలు ఇప్పటి వరకు భలే ఉన్నా. డైలాగ్ మర్చిపోగల ముందు చెప్తా డైలాగ్. పేపర్ పెట్టలే? పేపర్ పెట్టలే సొంతంగా చెప్తున్నా. అట్లాంటి అలవాట్లు లేవు. నాకు ఇష్టమైన జింక పేరు జింక. జింక అబ్బా మర్చిపోయినాను ఒక్క నిమిషం. నా ఫేవరెట్ పెట్ నేమ్ మిస్ జింక. మంచిగా వచ్చిందా? ఏం చేస్తావు సెకండ్ లైన్ వినలే సారీ. మళ్ళీ తూకో బుగులు అటకు నువ్వు. ఓకే ఓకే రైట్. అవుతున్నారు? ఒక్క నిమిషం ఉండండి అన్నా. అన్నా నా ఫేవరెట్ పెట్ నేమ్ జింక. జింక దాన్ని నేను ప్రేమగా డీర్ అని పిలుచుకుంటా. మంచిగా వచ్చిందా? మంచిగా వచ్చింది. జింక ఎట్లా వస్తుంది? నాకు ఇరకలేదు అన్న. పోలీసు వాళ్ళు పట్టుకుంటారంట అని ఎప్పుడు చూడలే అన్న. నీకు ఇందాక నీకు ఆ పాట అంటే ఇష్టమన్నావు గానా, అది నేను కొంచెం పాడతా నీ కోసం. సైడ్ సెంటర్ లో భయం అవుతుంది. కాన్సర్ట్ జరుగుతుంది, ఫ్యాన్స్ వచ్చారు. రెడీ 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 యాక్షన్ యాక్షన్. అడిగా నీ ఇప్పుడు ఫర్దీఫ్ అన్న కోసం ఒక పాట పాడతా. ఆ పాట అంటే చాలా మస్తు ఇష్టం అంట అన్నకు. పాడుతున్నా చూడండి. అడిగా అడిగా ఎదలో లయన్ అడిగా కదిలే క్షణమా చెలియేదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదినే అడిగా తన ఊసేదని నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా నిన్ను కోరి ఉన్నా నిజమై నడిచా జతగా వనై పాట. వెరీ గుడ్ అలీ, చాలా బాగా పాడారు అసలు నిజంగా. భలేవాడి సూపర్ గా ఎంటర్టైన్ చేసినావు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఎస్. హాయ్ మై నేమ్ ఇస్ లావణ్య. నా పెట్ పేరు ఎలిఫెంట్. దానికి నేను గజ గజ అని పేరు పెట్టుకున్నా ఎందుకంటే నన్ను నా పెట్ ని చూసి అందరూ భయపడాలని. గజ గజ వనకాలని ఎట్లా అరుస్తుంది? అంబా అంబా అంబా. మరి గేదేమంటది? నేను కుక్కని పెంచుకుంటే దాని పేరు అరే అమిత్ అని పెట్టుకుంటా. వారానికి ఒక రోజు దాంతో స్నానం చేసుకుంటా. స్నానం చేసుకుంటా. హాయ్ ప్రదీప్. నేను పీకాక్ ని పెంచుకుంటాను. దాని పేరు సిగ్గింగ్ అని పెడతాను ఎందుకంటే అది నా డాన్స్ సిగ్గుపడాలన్నమాట. దానికి పొద్దున్నే ముగ్గు వేయడం నేర్పిస్తాను, మధ్యాహ్నం కన్ను కొట్టడం నేర్పిస్తాను, రాత్రి కన్ను కొట్టి ముగ్గులో దింపడం నేర్పిస్తాను. మీరు కోచింగ్ సెంటర్ పెట్టినట్టున్నారు మీరు. నేను కుక్కను పెంచుకోవాలనుకుంటే దాని పేరు స్నూపీ అని పెడతాను ఎందుకంటే ఒక కుక్క ఇంకో కుక్కను పెంచుకుంటే నాకు క్రేజీగా ఉంటుంది కాబట్టి. ఏమన్నాడు? మంత్రాలు చదివిండు. ఆ కుక్కను పెంచుకుంటా అన్నా. దాని పేరు స్నూపీ అని పెడతాను ఎందుకంటే ఒక కుక్క ఇంకో కుక్కను పెంచుకుంటే నాకు క్రేజీగా ఉంటుంది. ఇంత క్లారిటీ ఉంది లైఫ్ లో నీకు. హాయ్ దిస్ ఇస్ సంధ్య. నాకు ఒక సింహాన్ని పెంచుకోవాలని ఉంది ఎందుకంటే దానికి ప్రదీప్ అని పేరు పెట్టి దాంతో సినిమా తీయడానికి. బిస్కెట్. ఆ సింహం ఎట్లా అరుస్తుంది? ట్రై చేశారు రోజా? ఏం కాదు, చాలా ఈజీ ఉంది. నువ్వు అన్నావు కదా సాల్తి, నువ్వు నేను ఒకటే. ఇది పంది సౌండ్ ఇది. ట్రై చేయ, కాసేపు కడుగుతా. హాయ్ ప్రదీప్. హాయ్. నా పేరు ప్రశాంత్. ఏ భలే ఉంది నీ టీషర్ట్, మొత్తం పురుగులే. నేను గుడ్లగుబాను పెంచుకుంటాను, దానికి గోబి మంచూరియా అని పేరు పెడతాను. దానికి మార్నింగ్ త్రివిక్రమ్ సినిమాలు, ఆఫ్టర్నూన్ కరుటాల రవి సినిమాలు, నైట్ రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూపెడతాను. హాయ్ ప్రదీప్ అన్న, ఐఎమ్ దీప్తి. దీప్తి ఏ స్కూల్? మా స్కూల్ కాదు, కాలేజ్ డిగ్రీ ఫైనల్ ఇయర్. ఎక్స్ప్రెస్ సోప్ వాడుతున్నారు మీరు?
నేను పందికొక్కని పెంచుకోవాలనుకుంటా. వాట్ ఎ క్రేజీ ఐడియా. దానికి పుష్పం అని పేరు పెడతాం. దానికి ఉదయాన్నే ఫ్రెండ్షిప్ చేయడం నేర్పిస్తాం, ఆఫ్టర్నూన్ ప్రేమించడం నేర్పిస్తాం, ఈవినింగ్ బ్రేకప్ చేయడం నేర్పిస్తాం. దీని బదులు ఒక బాయ్ ఫ్రెండ్ పెంచుకుంటే అయిపోయా. హాయ్ ప్రదీప్. హాయ్. నా పేరు అమృత. నేను ఊసరవెల్లిని పెంచుకుంటా. దానికి ఉస్సా అని పేరు పెడతా. ఉస్సా. దానికి మార్నింగ్ డ్రాయింగ్, ఈవినింగ్ ఈటింగ్ నేర్పిస్తా. తినేస్తుంది మామూలు కాదు. నేను ఆఫ్రికన్ కోతిని పెంచుకుంటా. దానికి ఇండియన్ కోతి అని పేరు పెట్టి రోజు ఎక్స్ప్రెస్ రాజాని చూపిస్తా. ఇంతమందితో పాటు అది కూడా. హాయ్ అన్న, నా పేరు శృతి. నా పెట్టని వాళ్ళు ఏంటంటే శృతిలో పాట పాడినా. For all the handsome boys. ఊర్కే అన్నారా? దర్ ఆన్సర్ చెప్మా. నా పెట్ అనిమల్ ఏంటంటే నాటు కోడి పెట్ట. దాని పేరు ఫ్రెండ్స్ వింగ్. ఫ్రంట్ వింగ్స్. ఫ్రంట్ వింగ్స్. దానికి పొద్దున జీడిపప్పు, మధ్యాహ్నం పాలు, సాయంత్రం బీర్. అన్న నమస్తే. అన్న జగన్. నా పేరు జగన్. నువ్వు ఇప్పుడు వాయించిన ఇన్స్ట్రుమెంట్ ఏంటి? సూపర్ డార్లింగ్, వండర్ఫుల్. క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. నేను పిల్లిని పెంచుకొని పులి అని పేరు పెడతాను. పిల్లిని పెంచుకొని పులి అని పేరు. అలాగే దానికి రోజు పిజ్జాలు, బర్గర్లు, రెడ్ బుల్ తాగిస్తాను. చాలా మంచి పని, ఉత్తమమైన పని చేస్తున్నాను. హాయ్ అన్నయ్య, నేను ఝాన్సీని. నేను నక్కని పెంచుకుంటా. దాని పేరు సాక్స్ అని పెడతా, ఎందుకంటే నేను సాక్స్ వేసుకోను కాబట్టి. నేను ఒక పెట్ అనిమల్ ని పెంచుకుంటా. దాని పేరు కుందేలు. పెట్ అనిమల్ పెంచుకుంటా, దాని పేరు కుందేలు అంట. ఎందుకంటే దాని పీసెస్ కట్ చేసి ఫ్రై చేస్తుంటే అది ఎగురుతుంది కాబట్టి దానికి డాన్సర్ అని పేరు పెడతా. అనవసరం పైకి పంపించాను కింద. ఇప్పుడు సన్మానం చేయాలనికి ఈ 2000తో ఆహా ఈ కాలు పొట్టిన వేలు పట్టుకోను మనము. రెండమ్మ మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఓ అమ్మాయిని చూడగో, ఓ పెళ్ళిని చూడు. అంత దూరం నుంచి వచ్చి హాయ్ ప్రదీప్. నా పేరు ప్రియాంక. నేను పందికొక్కని పెంచుకుంటాను, ఎందుకంటే పందిలాగా తినడానికి. దాని పెట్ నేమ్ వచ్చేసి టిక్ కాక్ అని పెడతాను.